అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో ముఖ్యమైన రోజులు వివాహానికి గృహప్రవేశానికి నామకరణంకి ఇలా అన్ని శుభకార్యాలకి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఏ ఏ రోజులు ఎలా ఉన్నాయి తిది వారం నక్షత్రం అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనకి అక్టోబర్ నెలలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అనేది ఉంటుందండి తర్వాత మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ ఆశ్వీజ మాసంలో మనకి వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ మన సొంతింటి గృహప్రవేశానికి ఇలా వీటికి సంబంధించిన వాటికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు మనకి వివాహానికి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే అస్సలు లేవండి అవి కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు అంటే నామకరణం అన్నప్రాసన సీమంతం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము అలానే ఉద్యోగాలలో చేరటము ఇలా అన్ని శుభకార్యాలకి మనకి ఈ అక్టోబర్ నెలలో అయితే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే మీరు వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఆల్మోస్ట్ మీకున్న సందేహాలన్నిటికీ సమాధానాలన్నీ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి మరి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి అక్టోబర్ ఒకటవ తేదీ ఆదివారం విద్యా తేదీ అశ్విని నక్షత్రం అండి రోజు ప్రత్యేకత తద్దె తద్దే రోజు మంచి రోజే అండి ఈ రోజున మనము చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంటుందండి చెప్పాను కదా అండి అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు మనకి భాద్రపద మాసం ఉంటుంది ఈ భాద్రపద మాసంలో మనము వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే లేవండి ఈ రోజు మనము అన్నప్రాసన సీమంతం చిన్న చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము అద్ద ఇంటికి మారటం వ్యాపార వాహన ప్రారంభం ఇలా ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి అక్టోబర్ రెండవ తేదీ సోమవారం తదియా తేదీ భరణీ నక్షత్రం అండి రోజు ప్రత్యేకత గాంధీ జయంతి అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి ఏదైనా సరే సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉందండి రోజు మరో ప్రత్యేకత ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతం అనేది మనకి ఈ నెలలో అక్టోబర్ రెండవ తేదీనైతే రావడం జరిగిందండి అక్టోబర్ మూడవ తేదీ మంగళవారం చవితి తేదీ కృతికా నక్షత్రం అండి ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి ఈ రోజున మనము చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి అక్టోబర్ నాలుగవ తేదీ బుధవారం పంచమీ తేదీ రోహిణి నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి అక్టోబర్ ఐదవ తేదీ గురువారం షష్ఠీ నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి ఈ అక్టోబర్ నాలుగవ తేదీ ఐదవ తేదీ బుధవారం గురువారాలలో మనము అన్నప్రాసన సీమంతం చిన్న పిల్లలను ఉయ్యాలలో వేయటము నామకరణం అక్షరాభ్యాసం వాహన ప్రారంభం వ్యాపార ప్రారంభం అద్ద ఇంటికి మారటం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి అక్టోబర్ ఆరవ తేదీ శుక్రవారం సప్తమీ తేదీ ఆరుద్ర నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి అక్టోబర్ ఏడవ తేదీ శనివారం అష్టమీ తేదీ పునర్వసు నక్షత్రం అండి రోజు మనకి అష్టమీ తేదీ ఉన్నా కూడా నక్షత్రం ప్రకారం ఈ రోజు చాలా బాగుందండి కాబట్టి ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన కానీ సీమంతం కానీ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి అన్ని శుభకార్యాలు అయితే మీరు చేసుకోవచ్చండి అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం నవమి తేదీ పుష్యమి నక్షత్రం అండి రోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ సోమవారం దశమి తేదీ ఆశ్లేష నక్షత్రం అండి రోజు మనకి ఆశ్లేష నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుందండి ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి ఈ రోజు కూడా మీరు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఒక్క వివాహానికి గృహ ప్రవేశానికి గృహ శంకుస్థాపనకి తప్ప మిగతా మీరు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా మీకు అనుకూలంగా ఉందండి అక్టోబర్ పదవ తేదీ ఏకాదశీ తేదీ మంగళవారం ఆశ్లేష నక్షత్రం అండి రోజు కూడా మంచి రోజు అండి ఏకాదశి కాబట్టి ఈ రోజున ఆ విష్ణువు ఆరాధన చేయడం చాలా మంచిదండి రోజు ప్రత్యేకత ఏంటంటే మతత్రయ ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తికి ఉపవాసం ఉండి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి అక్టోబర్ పదకొండవ తేదీ బుధవారం ద్వాదశీ తిది మఖా నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి అక్టోబర్ పన్నెండవ తేదీ గురువారం త్రయోదశి తిది పూర్వ ఫల్గుని నక్షత్రం అండి ఈ రోజు కూడా మనకి మంచి రోజే అండి ఈ అక్టోబర్ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ అంటే ఈ బుధవారం గురువారం ఈ రెండు రోజులు కూడా బాగున్నాయండి ఈ రెండు రోజుల్లో కూడా మీరు అన్నప్రాసన సీమంతం నామకరణం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం ఇంటికి మారటం భూ రిజిస్ట్రేషన్ పనులు వ్యవసాయ వ్యాపారకి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడము కొత్త ఉద్యోగాలలో చేరటం ఇలాంటి పనులకైతే అనుకూలంగా ఉందండి అక్టోబర్ పదమూడవ తేదీ శుక్రవారం చతుర్దశి తేదీ ఉత్తర ఫాల్గుని నక్షత్రం అండి ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి అక్టోబర్ పద్నాలుగవ తేదీ శనివారం అమావాస్య తేదీ నక్షత్రం అండి ఈ రోజు అమావాస్య తిది ఈ రోజుతో మనకి మాసం అనేది పూర్తవుతుందండి ఈ అమావాస్య రోజున ఇంటికి దిష్టి అనేటివి తీస్తూ ఉంటారండి అలానే చిన్నపిల్లలకు చిడి అనేది పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా దిష్టి అనేది తీస్తూ ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున ఇంటికి దిష్టి తీర్పులు అనేటివి చేసుకోవడం చాలా మంచిది ఆగస్టు పదిహేనవ తేదీ అంటే ఈ పదిహేనవ తేదీ నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుందండి ఈ ఆశ్వీజ మాసంలో మనము ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి దేవీ శరణవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి అంటే ఆ దుర్గా అమ్మవారిని మనం సంవత్సరానికి ఒక్కసారి మనము ఈ దేవీ నవరాత్రులు అనేటివి జరుపుకుంటామండి కాబట్టి తొమ్మిది రోజులు మనం నవరాత్రులుగా జరుపుకుంటాం కాబట్టి ఈ అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు అమ్మవారి అవతారంగా మనము పూజలు చేసుకుంటామండి అక్టోబర్ పదిహేనవ తేదీ ఆదివారం అశ్విజమాసం చిత్తా నక్షత్రం అండి ఈ రోజున మనము దేవీశరణవరాత్రులు ప్రారంభమవుతాయని చెప్పుకున్నాం కదా అండి కలశం ఆనవాయితే ఉన్నవాళ్ళు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల లోపల కలశం అనేది స్థాపించి పూజ అనేది చేసుకుంటారండి ఈ రోజు చాలా మంచి రోజు అండి ఓన్లీ పూజలు మాత్రం చేసుకోవడానికి ఈ పాఠ్యమీతి అనేది మనకి అనుకూలంగా ఉందండి అక్టోబర్ పదహారవ తేదీ సోమవారం విద్యా తిథి స్వాతి నక్షత్రం అండి చెప్పాను కదా అండి మనకి ఈ ఆశ్వీజ మాసంలో వివాహానికి ముహూర్తాలు మనకి చాలా ఉన్నాయండి అలానే సొంత ఇంటి గృహ ప్రవేశానికి గృహ ఆరంభానికి కూడా మనకి ముహూర్తాలు అన్నిటివి ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్తానండి ఏ ఏ వాటికి ముహూర్తాలు అనేటివి ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మనకి చాలా మంచి రోజండి ముఖ్యంగా మనము ఈ ఆ అక్టోబర్ పదహారవ తేదీన గృహప్రవేశానికి గృహ ఆరంభానికి అన్నప్రాసన సీమంతం నామకరణం చిన్నపిల్లలను ఉద్యోగాలలో చేర్చడము అద్ద ఇంటికి మారటము భూ రిజిస్ట్రేషన్ పనులు వ్యవసాయ వ్యాపార రంగాల్లో మీకు ఏదైనా సరే స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చండి అలానే నూతన ఉద్యోగాలలో చేరే వాళ్ళు అలానే విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు మీరు ఈ రోజున చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి అక్టోబర్ పదిహేడవ తేదీ మంగళవారం తదియా తేదీ విశాఖ నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి సాధారణమైన పనులు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం చవితి తిథి అనురాధ నక్షత్రం అండి రోజు మనకి తిథి ప్రకారం అంత బాగలేనప్పటికీ నక్షత్రం ప్రకారం మనకి వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వివాహానికి గృహప్రవేశానికి గృహ శంకుస్థాపనకి గృహ ఆరంభానికి నామకరణం అన్నప్రాసన మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన చాలా అనుకూలంగా ఉందండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం పంచమి తేదీ జ్యేష్ఠా నక్షత్రం అండి రోజు కూడా చాలా మంచి రోజు అండి రోజు కూడా మీరు అన్ని శుభకార్యాలు అనేటివి చేసుకోవచ్చండి అక్టోబర్ ఇరవైవ తేదీ శుక్రవారం షష్ఠీ తేది మూలా నక్షత్రం అండి ఈ రోజు కూడా చాలా మంచి అండి ఈ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మీరు వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ గృహ శంకుస్థాపనకి సొంతింటికి సంబంధించినటువంటి ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అలానే అన్నప్రాసన సీమంతం నేను అన్ని మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి అన్ని శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం సప్తమి తేదీ పూర్వాషాఢ నక్షత్రం అండి రోజు మంచి రోజే అండి ఈ రోజున వివాహానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి కానీ ఈ రోజున పెళ్లి చూపులకైతే మీకు మంచి సమయం అయితే ఉందండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఆదివారం ఈ రోజు ప్రత్యేకత దుర్గాష్టమి అండి ఈ రోజున మనము వివాహానికి కానీ గృహ ప్రవేశానికి గృహ సంబంధి గృహానికి సొంత ఇంటి గృహానికి సంబంధించిన అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి అలానే మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం నవమి తేదీ శ్రవణ నక్షత్రం అండి శ్రవణ నక్షత్రం అంటేనే వివాహాలకి చాలా ముహూర్తాలు అయితే ఉంటాయండి ఈ రోజున మధ్యాహ్నం నుంచి మీరు దశమి అనేది ప్రారంభమవుతుందండి దశమి కాలంలో మీకు వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉంటాయండి మనకి ఈ రోజున మధ్యాహ్నం నుంచి దశమి తిది అనేది ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాలలో విజయదశమి పండుగను అక్టోబర్ ఇరవై మూడవ తేదీని కూడా జరుపుకుంటూ ఉంటారండి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం దశమి తేదీ ధనిష్ట నక్షత్రం అండి రోజు ప్రత్యేకత విజయదశమి అండి అంటే నవరాత్రులలో మనకి చివరి రోజు ఈ దశమి రోజు అండి ఈ రోజున మనము ఎంతో వేడుకగా విజయదశమి పండుగనైతే మనం జరుపుకుంటామండి ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఏకాదశి తిది శతభిష నక్షత్రం అండి రోజు కూడా మంచి రోజే అండి రోజు మతత్రయ ఏకాదశి పండుగనైతే మనం జరుపుకుంటామండి అంటే ప్రత్యేకంగా విష్ణువు ఆరాధన అనేది చేస్తూ ఉంటాము అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ద్వాదశీ తేదీ త్రయోదశీ తేదీ ఈ రోజున రెండో తేదీలు అయితే కలిసి ఉంటాయండి ఈ రోజు నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం అండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఈ రెండు రోజులు కూడా చాలా బాగున్నాయండి ఈ రెండు రోజుల్లో కూడా మీరు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి ఈ రోజున మనం మీరు వివాహానికి గృహప్రవేశానికి గృహ శంకుస్థాపనకి గృహ ఆరంభానికి అలానే అన్నప్రాసన నామకరణం శ్రీమంతం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మీకు ఈ రెండు రోజులు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన శుక్రవారం చతుర్దశీ తేదీ ఉత్తరా నక్షత్రం అండి ఈ రోజున మనకి గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి కానీ పెళ్ళికైతే అయితే ముహూర్తాలు అయితే లేవండి ఈ రోజున అన్నప్రాసన సీమంతం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అది చాలా లెంత్ అనేది అవుతుందని నేను మీకు అంతా డిస్ప్లేలోనే నేను రాసి చూపిస్తున్నానండి మీరు ఒకసారి డిస్ప్లేలో చూడండి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం పౌర్ణమి తేదీ రేవతి నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి కానీ ఈ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణం అనేది ఉందండి అంటే ఈ గ్రహణం అనేది మనకి అర్ధరాత్రి అనేది వస్తుందండి కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిపాటి తేలికపాటి అనేటివి గ్రహణానికి ముందుగానే మీరు శుత కాలంలో మీరు అనేటివి పాటించాలండి ఈ చంద్రగ్రహణం గురించి నేను రాబోయే వీడియోస్ లో మీకు క్లియర్ గా తెలియచేస్తానండి ఈ రోజున వివాహానికి కానీ గృహ కానీ ముహూర్తాలు అయితే లేవండి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం పాఠ్యమితి అశ్విని నక్షత్రం అండి ఈ రోజు అయితే అంత మంచి రోజైతే కాదండి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అంటే ప్రయాణాలు అలాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి అక్టోబర్ ముప్పైవ తేదీ సోమవారం విద్యాతిథి భరణి నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం తదియా తేదీ రోహిణీ నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజే అండి కానీ ఈ రోజున మీకు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేటివి అంతగా ఎక్కువ లేవండి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వారి వారి జాతకాన్ని బట్టి ఈ రోజు గృహప్రవేశానికి ముహూర్తాలు అనేటివి నిర్దేశించబడతాయి ఒకవేళ మీకు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గృహప్రవేశానికి ముహూర్తాలు కావాలి అంటే మీ దగ్గరలో ఉండేటువంటి పంతులు గారిని కలిసి మీ యొక్క జాతకాన్ని మీ యొక్క నక్షత్రాన్ని తెలియచేస్తే వారు మీకు ఈ రోజున మంచి ముహూర్తం అనేది మీకు తెలియచేస్తారండి ఇవండి ఈ వీడియోలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఏ ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్గా తెలియచేసాను కదండి ఈ అక్టోబర్ నెలలో మనకి ఎంతో విశేషమైనటువంటి దేవీ శరణవరాత్రులు అలానే బతుకమ్మ పండుగ అలానే ఉండ్రాళ్ళ తద్ద అట్ల తద్ద ఇలా మనకి ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి పండుగలు అనేవి ఉన్నాయండి వీటన్నిటి గురించి క్లియర్గా నేను రాబోయే వీడియోస్లో అన్నీ తెలియజేస్తానండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే మీరు నిరభ్యంతరంగా మీరు మెసేజెస్ అనేటివి కామెంట్ అనేవి చేయండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి మీరు ఇన్స్టాగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేసి మీ యొక్క సందేహాలను తెలియచేయచ్చు మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలన్నా డెలివరీ టైమింగ్స్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తానండి నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు వీడియోని మొత్తం క్లియర్గా చూస్తే మీకు ఏ ఏ రోజు ఎలాంటి పనులు చేసుకోవాలో క్లియర్గా తెలుస్తుందండి ఇదండి ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నానండి నేను మరో మంచి వీడియోతో మీ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్